వెల్కమ్ టు టుడే టుమారో, దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓ అధ్యయనంలో కీలక విషయం బయటపడింది. రోజు తినే ఆహారాన్ని 8 గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చి చనిపోయే ప్రమాదం 91% పెరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది. ఈ నివేదిక విడుదలకు ముందు ఇతర నిపుణులతో ఈ విషయాన్ని ఏహెచ్ఏ బయటపెట్టింది. ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గడం కోసమని దేవుడి పూజలో పాల్గొని అడపా దడపా ఉపవాసం చేస్తున్నారు. మరోవైపు బరువు తగ్గడం కోసం ఇతర రకాల మెడిసిన్స్ కూడా వాడుతున్నారు. అయితే ఉపవాసం చేయడం వల్ల గుండెపోటు మరణాలకు దారితీస్తుందనే అధ్యయన నివేదికపై కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాల పరిమితితో కూడిన ఆహారం క్యాలరీలను తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లోని హ్యూమన్ మెటబాలిజం ఎమెరిటస్ ప్రొఫెసర్ కీత్ ఫ్రాయన్ తెలిపారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కు చెందిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో షాంఘై జియావోటోంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన విక్టర్ జాంగ్ నేతృత్వంలోని పరిశోధకులు సుమారు 20,000 మంది పాల్గొని డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 2003 నుంచి 2019 వరకు మరణాల డేటా పలు అంశాలకు సమాధానాలు పరిశీలించింది. 2 రోజుల క్రితం ఏం తిన్నారనేది తెలుసుకోవడం కోసం ప్రశ్నావళిలో భాగం చేశారు. అయితే ఇందులో లోపాలకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 70% మంది పురుషులు ఉన్నారు. వారి సగటు వయసు 48 ఏళ్ళు. ఈ అధ్యయనంలో అడపా దడపా ఉపవాసాన్ని ఎంతకాలం కొనసాగించారనేది స్పష్టంగా తెలియనప్పటికీ వారు దాన్ని అనుసరించాలని పరిశోధకులు భావించాలని పరిశోధకుడు జాంగ్ తెలిపారు. అయితే ఉపవాసం ఉన్న వారిలో అధికంగా బిఎంఐ ఆహార అభద్రత కలిగిన యువకులు ఎక్కువగా ఉన్నారు. ఈ నివేదికల ఆధారంగా వారికి రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తక్కువగా ఉంది. డేటా విశ్లేషణలో అన్ని అంశాలను మేము నియంత్రించాం. అయితే ఆహారం తీసుకునే వ్యవధిని 8 గంటలకు పరిమితం చేయడం, గుండెపోటు మరణాల మధ్య సానుకూల సంబంధం ఉంది అని జాంగ్ తెలిపారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.